ఇక్కడ ఈ రోజు ఎంతో ఆప్యాయతలు ఎంతో ఆత్మీయతల మధ్య ఈ రోజు తణుకు నగరంలోకి రావడం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూస్తా ఉంటే సొంత అన్నకు సొంత తమ్ముడికి ఏ మాదిరిగా ఆప్యాయత చూపిస్తారో ఆ ఆప్యాయతలకు ఏ మాత్రం కూడా తగ్గకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. అందులోనూ నా పుట్టినరోజు నాడున దాదాపుగా 50 లక్షల పైచిలకు మందికి ఆ కుటుంబాలకు మంచి జరిగే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇల్లు అంటే కేవలం ఇటుకలు స్టీలు వీటితో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు, ఇల్లు అంటే ఒక సుదీర్ఘకాలం పడిన కష్టానికి ఆ తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో సంతోషాలకు ఆనందాలకు వారికి అది సజీవ సాక్షిగా మిగులుతుంది. సొంత ఊరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లు కూడా మన జీవితకాలం మనం గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఈరోజు ఒక ఇల్లు ఎంత అవసరమో మనమంతా కూడా చూస్తూ ఉంటాం. కుటుంబంలో రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటూ రూపాయి కూడా మిగిలించుకుంటూ ఆ మిగిలించుకున్న ప్రతి రూపాయితోనూ చివరికి తమ పిల్లలకి ఏదైనా ఒక ఆస్తిగా కూడా ఇవ్వడానికి ముందుకు వేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది అని అంటే అది ఒక చక్కటి ఇల్లు కట్టుకుని ఆ ఇంటిని వాళ్ళు బ్రతికినంత కాలం అనుభవించి ఆ తర్వాత వాళ్ళ తదనంతరం ఒక ఆస్తిగా ఆ ఇంటిని తమ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి చాలామంది రూపాయి కూడా పొదుపు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు అటువంటి కలని ఈరోజు నిజం చేస్తూ ఇప్పటికే ఈ 2.5 సంవత్సర కాలంలోనే దేవుడి దయతో మనందరి ప్రభుత్వం ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డలా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజులో 31 లక్షల ఇళ్ల పట్టాలు అని అంటే ఇది చరిత్రలో ఎప్పుడూ కూడా కని విరి ఎరగని విధంగా ప్రతి పేదకు తమ సొంతింటి కలను మీ అన్నగా సాకారం చేస్తూ నిండు మనసుతో 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇప్పటికే అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఆ 31 లక్షల ఇల్లు అంటే అందులో ఇప్పటికే 15 లక్షల 60 వేల ఇళ్లకు సంబంధించి ఇళ్ల కట్టడాలు కూడా మొదలయ్యాయి.
ఆ 31 లక్షల ఇంటి స్థలం ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాల 26 వేల కోట్ల రూపాయల స్థలం విలువ 31 లక్షల అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం రేపొద్దున ఆ 31 లక్షల ఇల్లు అక్కడికి వచ్చి ఆ ఇల్లు కూడా పూర్తవుతే ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కూడా కలుపుకుంటే ప్రతి అక్క చేతిలోనూ కనీసం అంటే ప్రతి చెల్లెమ్మ చేతిలోనూ కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది ఒక గొప్ప కార్యక్రమానికి 2.5 సంవత్సర కాలంలో మనం శ్రీకారం చుట్టాం అలాగే రాష్ట్రంలో దాదాపుగా 52 లక్షల మందికి తమ ఇంటిలో నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలకు అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు వస్తా ఉన్నాయి వచ్చినప్పటికీ కూడా వారికి నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలందరికీ కూడా వారి ఇంటి మీద సర్వ హక్కులు ఇచ్చేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ 52 లక్షల మందిలో ఇప్పటికే ఈ రోజుటికే ఓటిఎస్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ జగనన్న గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి 8,26,000 మందికి నేటి నుంచి వారి రిజిస్టర్ డాక్యుమెంట్లను అంటే వారికి ఉచితంగా రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లను వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ ఇంటి మీద వాళ్లకు సంపూర్ణ హక్కులను వారి పేరుతోనే రిజిస్టర్ చేసి వారి చేతికే ఈ రోజు నుంచి ఇవ్వనున్నాం ఇదొక గొప్ప మార్పుకు ఇదొక చిహ్నం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే దానికి కారణం ఈ 51 లక్షల మంది చేతుల్లో పెట్టబోయే ఆస్తి విలువ అక్షరాల 158 వేల కోట్ల రూపాయల ఆస్తి విలువ నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టబోతా ఉన్నాం వీళ్ళందరూ కూడా 158 వేల కోట్ల రూపాయల ఆస్తిని నేరుగా వాళ్ళ చేతుల్లోకి వస్తుంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఇక్కడే కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి కూడా తీసుకొని రావాలి ఒక ఇంటికి మనం ఏదైనా కిరాయి చెల్లిస్తే ఆ ఇంట్లో ఉండేందుకు మాత్రమే మనకు హక్కులు ఉంటాయి ఒక ఇంటికి మనం బాడుగ చెల్లిస్తే కిరాయి చెల్లిస్తే ఆ ఇంట్లో ఉండే హక్కులు మాత్రమే మనకు ఉంటాయి అదే సొంత ఇల్లు అయితే మార్కెట్ రేటుకు ఆ ఇంటిని ఎప్పుడు మనకు అవసరం వస్తే అప్పుడు అమ్ముకునే వీలు ఆ ఇంటి మీద హక్కు ఆ సొంతిల్లు మనకైతే ఆ హక్కు మనకు ఉంటుంది